విజయవాడలో వార్ వన్ సైడ్ అన్నారు టీడీపీ ఎంపీ అభ్యర్థి కేస్ నేని చెన్నై. ఎన్నికల ప్రకటన రాగానే ప్రజలు డిసైడ్ అయిపోయారంటూ తెలియజేశారు. కూటమి విజయడంకా ముగించబోతుందని చెప్పుకొచ్చారు. విజయవాడ నగరంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి క్లీన్ సీట్ చేయడం ఖాయమంటున్న కేసరేణి చిన్నితో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్. విజయవాడ పార్లమెంటుకి సంబంధించిన ప్రచారం ఏ విధంగా సాగుతుంది, అదేవిధంగా పార్టీలో చేరికలు ఏ విధంగా ఉన్నాయి, పార్లమెంటు వ్యాప్తంగా టీడీపీ తన బలాన్ని ఏ విధంగా పుంజుకుంటుంది అనే దాన్ని పార్లమెంటు అభ్యర్థి కేసీనేని చిన్ని గారు మనతో పాటు ఉన్నారు. సార్, ప్రధానంగా విజయవాడ పార్లమెంటుకి సంబంధించి ఎలక్షన్ ఏ విధంగా కొనసాగుతుంది? ఎలక్షన్ వార్ వన్ సైడ్. విజయవాడ ప్రజలు ఎప్పుడో నిశ్చయానికి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చూసుకోవాలి, ప్రధానమంత్రిగా ఎన్డీఏలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని చూసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి విజయవాడ పార్లమెంట్ అంతా ఎప్పుడో కూడా డిసైడ్ అయిపోయింది. తప్పకుండా రేపు రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా విజయవాడలో 7 నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో ఉమ్మడి అభ్యర్థులు గెలబోతున్నాం. ఎంపీ అభ్యర్థితో సహా మొత్తం 8 మంది భారీ మెజార్టీతో గెలబోతున్నాం. వేడి కాన్స్టిట్యున్సీల్లో కొన్ని సెగ్మెంట్లలో టీడీపీ వీక్గా ఉంది అనే ప్రచారం జరుగుతుంది. ఆ 7 కాన్స్టిట్యున్సీల్లో ఏ విధంగా ఉంది, అసలు నియోజకవర్గాల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎవరు చెప్పారండి ఏ కాన్స్టిట్యున్సీలో? ఎక్కడ లేదు. నందిగామ బ్రహ్మాండమైన మెజార్టీ రాబోతుంది. అసలు నందిగామ ఎవరో చెప్పలేదు. ఇవాళ తిరువూరు కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో మా అభ్యర్థి గెలవబోతున్నారు. మేము రిలాక్స్ అయిపోయాం, ప్రచారం అయిపోయింది, మా పని అయిపోయింది. అయినా కూడా ఈ 3 రోజులు కట్టిగా కష్టపడి మా కార్యకర్తలు కష్టపడుతున్నారు. తిరువూరు విజయం ఎప్పుడో తథ్యం. కాబట్టి తిరువూరు భారీ మెజార్టీతో గెలబోతున్నాడు. 15,000 పైన మెజార్టీతో తిరువూరు సీటు గెలబోతున్నాం. సార్, వైసీపీ సంక్షేమాన్ని ప్రజల ముందుంచి సంక్షేమ పథకాలు కావాలి అంటే కనుక మా ప్రభుత్వానికి ఓటేయమని తిరిగి అడుగుతుంది. సంక్షేమం మమ్మల్ని గెలిపిస్తుందని చెప్తుంది. దాన్ని టీడీపీ ఏ విధంగా ఎదుర్కోబోతుంది? ప్రజలు తిరగబడుతున్నారు అంటే నీ సంక్షేమ ఫలాలు విఫలమైనవి, నువ్వు సరిగ్గా సంక్షేమం చేయలేదని ప్రజలు కోరు అనుకుంటున్నారు. కాబట్టే ఇంత మాకు ఇంత ఆదరణ, నీకు అంత నిరాదరణ. కాబట్టి మేమందరం కూడా భారీ మెజార్టీతో గెలుస్తున్నామంటే మీకు సరిగ్గా సంక్షేమం చేయలేదు. ప్రజలు కూడా సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా ఉండాలనుకుంటున్నారు. అభివృద్ధి సంక్షేమం రెండూ కల్పించి ఏకతాటిలో నడిపించగల ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, వారికి తోడు పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి వీళ్ళ ముగ్గురు ప్రభుత్వంలో వాళ్ళు ఏ హామీలు ఇచ్చినా తప్పకుండా నెరవేరుస్తారని ప్రజల దగ్గర నమ్మకం ఉంది. కాబట్టి మేము భారీ విజయం నమోదు కాబోతున్నాం. ముఖ్యంగా చివరికి మోడీ పర్యటన ఉంది విజయవాడలో, అది ఏ విధంగా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది? అసలు పర్యటన ఏ విధంగా సాగుతుంది, దానికి చర్యలు ఏం తీసుకుంటున్నారు? మీరు చూస్తే గత 4 రోజుల ప్రచారంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ ఒక్క స్టార్ క్యాంపెయినర్ రాలా, పవన్ కళ్యాణ్ గారు రాలా, చంద్రబాబు నాయుడు గారు రాలా. మా కార్యకర్తలు అందరూ ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్న విషయం సమయంలో ముగ్గురు నాయకులు, గౌరవ ప్రధాని మోడీ గారితో కలిసి ముగ్గురు నాయకులు ఒక బ్రహ్మాండమైన రోడ్ షో ప్లాన్ చేస్తే మా నాయకులకి, కార్యకర్తలకు చాలా ఆనందం వేసింది. ఎన్నో రోజుల నుంచి చూస్తున్నాం, ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తారా, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు, దానికి తోడు మోడీ గారు కూడా వస్తున్నారు. కాబట్టి అడిషనల్ బోనస్గా ఫీల్ అవుతున్నారు. తప్పకుండా రోడ్ షో బ్రహ్మాండంగా విజయవంతం కాబోతుంది. మా శ్రేణులు అందరూ ఎప్పుడెప్పుడు రోడ్ షో జరుగుతుందని ఆతృత ఎదురు చూస్తున్నారు. మేము తప్పకుండా మా రోడ్ షో భారీగా జరగబోతుంది. థ్యాంక్ యూ. విజయవాడ పార్లమెంటుకి సంబంధించి తన విజయం తథ్యమని చెప్పేసి కేసీనేని చిన్ని గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా టీడీపీ పరిపాలనలోనే జరుగుతుందని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ఈ మోడీ పర్యటన, చంద్రబాబు పవన్ల పర్యటనలో కూడా తనకి కలిసి వచ్చే అవకాశంగా భావిస్తామని చెప్పి చెప్తుంది జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ మహేష్తో రవికిరణ్, విజయవాడ.